Hi, hello, namaste. Welcome to Teluginti Gumagumalu. Manchi tasty and flavorful recipes kosam, just subscribe to our channel. Ee roju ee video lo nenu meeku vankaya vepudu ela tayaru chesukovali cheptanu. Vankaya vepudu chaala simple recipe. Aithe only 3 ingredients tho chakkaga podpodlaadutho vache vankaya vepudu takku oil tho ela tayaru chesukovali cheptanu. Chudandi. దానికోసం ఇక్కడ నేను వంకాయల్ని ఇలా నా పెద్ద పెద్ద ముక్కల్లాగా సన్నగా స్లైసెస్ లాగా వచ్చేలాగా తరిగి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను. అలాగే ఇందులోకి తగినంత ఉప్పు కూడా తీసుకోండి. ఇంకా ఇందులోకి సరిపడ కారం తీసుకోండి. ఇప్పుడు ముందుగా వేపుడు తయారు చేయడం మొదలు పెడదాం. దానికోసం ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్ చక్కగా వేడెక్కనివ్వాలి. అండ్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఇక్కడ నేను ఒక 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ ని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి చక్కగా ఆయిల్ ని బాగా వేడెక్కనివ్వండి. అలా వేడి వేడి నూనెలో ఇలా నీళ్ళలో మనం నానబెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇట్లా నెమ్మదిగా పెట్టి ఈ వేడి వేడి నూనెలోనే వేయాలి. ఇక్కడ స్టవ్ ని మర్చిపోకుండా హై ఫ్లేమ్ లోనే ఉంచండి. అండ్ నూనె బాగా వేడెక్కిన తర్వాతే వంకాయని వేయాల్సి ఉంది. మొత్తం వంకాయ ముక్కలన్నింటిని వేసేసుకోండి. సాధారణంగా మీరు డైరెక్ట్ గా కనుక వంకాయలను కట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ గానే దీంట్లో వేసేసుకోవచ్చు, లేదా ముందుగా కట్ చేసుకున్నట్లయితే కనుక అట్లా వాటర్ లో పెడితే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఇట్లా అవన్నీ వేసేసిన తర్వాత అస్సలు దీన్ని కదపకుండా ఒక 3-4 నిమిషాల పాటు అట్లాగే వదిలేయండి. ఒక 3-4 నిమిషాలు అయ్యాక ఇట్లా ఒక్కసారి అటు ఇటు కదపండి. అండ్ ఇక్కడ స్టవ్ హై ఫ్లేమ్ లోనే ఉంది కాబట్టి మీకు ఇందాక వేసిన సైడ్ లో ఉండే వంకాయ ముక్కలన్నీ కూడా కొద్దిగా వేస్తాయి. అయితే ఈ రెసిపీ కొంచెం పేషెన్స్ గా ఇట్లాగే అప్పుడప్పుడు కలుపుకుంటూ మనం వంకాయని వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని మీద ఎటువంటి మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఎవ్రీ 2 to 3 మినిట్స్ ఒక్కసారి ఇట్లా కలుపుకుంటూ ఉన్నారంటే మనకు తక్కువ ఆయిల్ అయితే అస్సలు కడాయి కాంచుకోకుండా వేపుడు రెడీ అయిపోతుంది. అండ్ ఇలా కొంచెం ఒక హాఫ్ వరకు వంకాయలు కుక్ అయిన తర్వాత నేను ఇందులో ఉప్పును వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకోండి. అండ్ అలాగే మూత పెట్టకుండా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి చక్కగా ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. అండ్ ఈ రెసిపీకి మనకి ఇంగ్రీడియంట్స్ కొన్ని అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది తయారు చేసుకోవాలంటే కొంచెం పేషెన్స్ కావాలి. ఇట్లా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉన్నారంటే కనుక మీకు ఈజీగా ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. అండ్ ఇట్లా పర్ఫెక్ట్ గా వంకాయలు కుక్ అవ్వాలంటే కనుక మనం వంకాయ ఎంత లేదా ఉన్నా దాని డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకుంటూ కలుపుకుంటూ అవన్నీ చక్కగా దగ్గర పడేలాగా అండ్ అన్ని మంచి కలర్ వచ్చే వరకు వేసుకోండి. అండ్ మరీ క్రిస్పీగా ఇష్టపడిన వాళ్ళు ఇంకా కొంచెం ఎడిషనల్ గా కొంచెం పెంచుకోవచ్చు, లేదంటే కనుక ఇట్లా కొంచెం మెత్తపడి అందుబాటులో వేస్తే చాలనుకున్న వాళ్ళు లాస్ట్ ఇట్లా కారం వేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా కారం వేసుకున్నాక ఇంకొకసారి బాగా చక్కగా కలిపేసి స్టవ్ మీద ఇంకొక 2 to 3 నిమిషాల నుంచి స్టవ్ ని ఆఫ్ చేసేసుకోండి. ఇంతే అండి, సింపుల్ గా తక్కువ ఆయిల్ తోటి మంచి వంకాయ వేపుడు రెడీ అయిపోయినట్టు. నేను చెప్పినట్లు ఇందులో వాడే తక్కువ అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకేంటి ఆలోచన, ఈ విధంగా వంకాయ ఫ్రైని తయారు చేసుకుని తయారు చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ హిట్ ద లైక్ బటన్. బై బై.